నిన్న కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు 14 పంటలకు మద్దతు ధరను కాస్త పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి వార్తను ఇవాళ అన్ని ప్రధాన పత్రికలు మెయిన్గా రాసినాయి. అయితే ఎట్లా ఉన్నదంటే మోడీ తీరు ఆయన గతంలో ఎన్నికల హామీల్లో మాట్లాడుతూ ఎన్నికల సభలో మాట్లాడుతూ 2022 నాటికి రైతుల కుటుంబ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అన్నాడు. కానీ రెట్టింపు చేయలేదు ఇప్పటిదాకా. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయకపోగా డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, ఏదైతే వ్యవసాయానికి సాగుకు నిత్యవసరంగా అవసరపడేటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు పెంచేసి సాగు ఖర్చు పెంచిండు, మరోవైపు ఎరువుల ధరలు పెంచిండు, ఎరువుల ధరలు కూడా ఆల్మోస్ట్ డబల్ చేసిండు. ఈ నేపథ్యంలో ఆయన ధరలు డబల్ చేసిండు, మద్దతేమో నిల్ చేసిండు. అదే విషయం గురించి మనం ఇలా మాట్లాడుకోవాలి. ధరలు ఎంత పెంచిండు, ఇప్పుడు ఆయన పెంచినటువంటి మద్దతు ధర అది దేనికి సరిపోతుంది, ఏమిట్లకి అవుతుంది, ఒకసారి దీని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం మనం చూస్తున్నాం, యూపీ ఎన్నికలకు ముందు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తున్నామని చెప్పేసి ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ఎట్లా తగ్గించడానికంటే డబల్ ఎలాగ పెంచిందో, మళ్ళీ పెంచిన దానికంటే మళ్ళీ మళ్ళీ మేము తగ్గిస్తున్నాం అనే ఒక డ్రామా స్టార్ట్ చేసి ఎన్నికలు అయిపోయాక పెంచిందంటే సగం కూడా తగ్గలే. ఎన్నికలు కాక ఎన్నికలకు ముందు తగ్గించినప్పుడు 94 రూపాయలు 60 పైసలు ఉన్నది డీజిల్ పెట్రోల్ డీజిల్ లీటరు, ఇప్పుడు అది 97 రూపాయలు 80 పైసల దగ్గర ఉన్నది. అంటే తగ్గించినట్ట పెంచినట్ట, ఎన్నికలకు ముందున్న దానికంటే ఇప్పుడైనా, అంటే యూపీ ఎన్నికలకు జస్ట్ ఈ 6 నెలల గ్యాప్లోనే, ఎన్నికలకు ముందున్న దానికంటే ఇప్పటికి మనం 3-4 రూపాయలు ఎక్కువ కడుతున్నాం. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. మోడీ సర్కారు తగ్గించింది ఏమీ లేదు, పెంచుకుంటూ పోతా ఉన్నది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పారు, రైతులకు సాగుకు అయ్యేటువంటి ఖర్చును రెట్టింపు చేశారు, ఎరువుల ధరలు రెట్టింపు చేశారు, విత్తనాల ధరలు రెట్టింపు చేశారు, అన్ని రెట్టింపు చేశారు. మద్దతు ధర మాత్రం బిచ్చం వేసినట్టు, రైతులకు బిచ్చం వేసినట్టు 100 రూపాయలు 200 రూపాయలు పెంచారు. 1960 40 రూపాయలు ఉంటుండే, ఇప్పుడు అది ఇంకొక 100 రూపాయలు చేసి వరకు 2000 చేశారు. గది ఆయన పెంచినట్టు పెద్ద పెద్ద పత్రికలు పెట్టి రాశారు. సో ఫస్ట్ వెలుగులో దీనికి సంబంధించి పెద్ద వార్త రాశారు. ఎన్నడన్న వార్త రేట్లు పెంచినప్పుడు ఇంత పెద్ద వార్త రాయదు వెలుగు. సో ఇవాళ రాశారు. దీని గురించే మనం దీని నుంచే స్టార్ట్ చేద్దాం. ఒకసారి వీళ్ళు పెంచింది ఏమున్నది, ఎంత పెంచారు, ఏంది అనేది ఇలా క్లియర్గా రాశారు. ఒకసారి మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమంటారు, మూలిగే నాక మీద తాటికాయ పడ్డట్టు ఇప్పటికే ధరలు పెరిగి నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పేద ప్రజల నెత్తిన మళ్ళీ తాటికాయ వేసినట్టు ఇప్పటికే మళ్ళీ ఇంకొకసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచి మరొక భారమైంది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం, ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఈ ప్రభుత్వాలను ఎన్నుకునేది పేద ప్రజలను పాలించడం కోసమా, లేకపోతే ప్రజల నుంచి ముక్కుపిండి ఈ ట్యాక్సులు ఈ రేట్లు వసూలు చేసుకోవడం కోసమా, ఈ ధరలు పెంచడం కోసమా? అర్థం కాని పరిస్థితి. పైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఏమో ఇంత పెద్ద దింపితే, బారెడు దింపితే వీళ్ళు ఇంత దింపుతున్నారు. సో మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి సామాన్యుడిని బతకకుండా చేస్తున్నారు. వాళ్ళేమో డీజిల్ పెట్రోల్ ధరలు, ఆయిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆలు పెంచుకుంటూ పోతారు. ఈయననేమో కరెంటు బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలు ఈయన పెంచుకుంటూ పోతాడు. అసలు ఇక సామాన్యుడు బతకాలనా బతకొద్దా, ఏంది కథ? ఒకసారి కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ధరలు ఒకసారి చూద్దాం. ఇక ఇవాళ రాసుకురు, రైతుకు మద్దతు అంట, మాకు సిగ్గు లేదు అని చెప్పేసి వెలుగు రాసుకుంది. రైతుకు మద్దతు, ఎంత మద్దతు అయింది, ఏమైంది ఒకసారి చూపిస్తా. 14 పంటలకు ఎంఎస్పి పెంచుతూ కేంద్రం నిర్ణయం. వరికి 100 రూపాయలు, పత్తికి 355 రూపాయలు పెంపు. అత్యధికంగా నువ్వులకు 523 రూపాయలు, పెసర్లకు 480 రూపాయలు, జొన్నలకు 232 రూపాయలు, రాగులకు 201 రూపాయ, మినుములకు 300 రూపాయలు, మక్కలకు 92 రూపాయలు పెరిగినటువంటి ధర ప్రధాని ఆధ్వర్యంలోని క్యాబినెట్ కమిటీ ఆమోదం. రైతులకు కేంద్రం ఖుషీ ఖబర్ తెలిపింది. ప్రస్తుత వానాకాలం సీజన్ 2022-23లో ఆయా పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పీలను పెంచుతూ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. బుధవారం ప్రధాని అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఖరీఫ్లో సాగయ్యే 14 రకాల పంటలకు మద్దతు ధర పెరుగుదలను ఆమోదం తెలిపింది. క్యాబినెట్ కమిటీ మీటింగ్ తర్వాత కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పెంచినటువంటి ఎంఎస్పి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎంఎస్పి పెరుగుదలతో రాష్ట్రంలో వరి, పత్తి, కంది నువ్వులు, వేరుశనగ వంటి పంటల సాగు చేసే రైతులు గణనీయంగా లబ్ధి పొందుతారంట. సిగ్గు అనిపిస్తలేదు వెలుగు నీకు? ఎట్లా గణనీయంగా లబ్ధి పొందుతారో ఒకసారి నువ్వు చెప్పాలి. ఏ విధంగా లబ్ధి పొందుతారో చెప్తా, నేను ఇప్పుడు చూపిస్తా మీకు చెప్తా. రైట్,
వడ్లకు ఎంఎస్పి క్వింటాల్ ధర 100 రూపాయలు పెరిగింది. నిరుడు వరి ఏ గ్రేడ్ క్వింటాల్ కు 1960 రూపాయలు ఉండగా ఇప్పుడు తాజాగా అది 100 రూపాయలు పెరగడంతో 2060 రూపాయలు అయ్యింది. బి గ్రేడ్ ధాన్యానికి నిరుడు 100 రూపాయలు నిరుడు క్వింటాల్ కు 1940 రూపాయలు ఉంటాయి. అంటే ఏ గ్రేడ్ కు బి గ్రేడ్ కు మధ్య 20 రూపాయల డిఫరెన్స్ ఉంటుంది. ఉండగా ఈ ఏడు అది 2040 రూపాయలకు పెరిగింది. అంటే 100 రూపాయలు పెరిగి క్వింటాల్ వడ్లు పండించడానికి 1360 ఖర్చు అవుతుందని నిర్ధారించిన కేంద్రం దానికి 50% అదనంగా ఎంఎస్పి నిర్ణయించింది. అట్లా నీ లెక్కలు నీ గుజరాత్లో పెట్టుకో పోయి, లేకపోతే ఈ బానిస పేపర్ ఉంటాయి ఇట్లాంటివి, ఇట్లాంటి పేపర్లో పెట్టు. ఒకసారి నేను లెక్కలు చెప్తా. గణనీయంగా లబ్ధి పొందుతారు అంటే రైతులు ఎట్లా గణనీయంగా లబ్ధి పొందుతారో చూద్దాం. వరి 100 రూపాయలు పెంచారు, 100 రూపాయలు పెంచి 2060 రూపాయలు చేసారు. ఇది పాత లెక్క ఎంత అంటే 1960 రూపాయలు, ఇప్పుడు దానికి 100 రూపాయలు పెంచారు. డీజిల్ ఎంత ఉండేది ఒకసారి 2014 డీజిల్ ఎంత ఉంది, పెట్రోల్ ఎంత ఉంది, డీజిల్ ఎంత ఉంది, పెట్రోల్ ఎంత ఉంది, ఎక్కడున్న డీజిల్ ఎక్కడికి వచ్చింది, ఎక్కడున్న పెట్రోల్ ఎక్కడికి వచ్చింది, అప్పుడు ఒక ఎకరం దున్నడానికి ఎంత అయింది, గంట సేపు దున్తే 1 అవర్ దున్తే ట్రాక్టర్కి ఎంత అయ్యేది, ఇప్పుడు ఎంత అవుతుంది. అప్పుడు 500 రూపాయలు తీసుకునేవాళ్ళు, 500 600, ఇప్పుడు అది 1500 అయింది. ఎందుకు 1500 అయిందంటే నువ్వు డీజిల్ రేట్లు పెంచినావు, ఈ పెట్రోల్ రేట్లు పెంచినావు. ఇప్పుడు ఒకప్పుడు 1000 రూపాయలు డీజిల్ కొట్టేస్తే వాళ్లకు 2-3 ఎకరాలు దున్నేవాళ్ళు, ఇప్పుడు 1000 రూపాయలు డీజిల్ కొడితే ఆ ఎకరం కూడా 20 పెట్టడానికి అవుతలేదు. కాబట్టి నీ సాగు ఖర్చు నువ్వు పెట్టే నువ్వు చేసినటువంటి ఘనకార్యాల వల్ల, ఈ దేశాన్ని చేతగాని పాలన పాలించడం వల్ల, డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల ఒక్కొక్క రైతుకు నువ్వు చేస్తున్నటువంటి 1300 రూపాయలు అవుతుందంట సాగుకు. సాగుకు ఇగో క్వింటాల్ కంట క్వింటాల్ వడ్లు పండించడానికి 1360 రూపాయలు అవుతుందంట సాగు. చేస్తావా వల్లుగు, లేకపోతే ఈ కేంద్ర ప్రభుత్వం చేసి చూపిస్తుందా 1300 రూపాయల? ఎందుకు రాస్తారు అబద్ధాలు ఎట్లా అంటే, మీరు చెప్పేవే అబద్ధాలు, మీకు నోరు వేస్తే వచ్చేవే అబద్ధాలు, ఫేక్ వార్తలు, ప్రాపగండా వార్తలు. వార్త ఇంత పెద్దగా రాసినప్పుడు మనం వాస్తవాలు తెలిసిన వాళ్ళు, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు నోట్ల కాకరించి ఉంచుతారు ఇట్లా అబద్ధాలు రాస్తే అని చెప్పేసి చోయలేదా? బీజేపీ అంటే అబద్ధాలే చెప్తారు ఎట్లాగో. నువ్వు అది సంక్రాంతం కాబట్టి దాంట్లో ఇంకెంత పెద్దగా వార్త రాసి ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం. నీ 100 రూపాయలు నువ్వు వేసిన బిచ్చము దేనికి సరిపోతాయి చెప్పు, అవి దేనికి సరిపోతాయి? 100 రూపాయలు పెంచి ఇంత పెద్ద వార్త రాసుకున్నాడు, 1960 రూపాయలు ఉంటే దాని 3000 చేయి, అప్పుడు నువ్వు వార్త రాయి. ఓ 1000 రూపాయలు పెంచు, అప్పుడు వార్త రాయి. నువ్వు రేట్లు పెంచేటివేమో డబల్ డబల్ చేస్తావు. 60 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు దాటిపోతుంది, 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ 120 రూపాయలు అవుతుంది, అదే డబల్ అవుతాయి. మద్దతు ధర మాత్రము 100 రూపాయలు, 200 రూపాయలు, అత్యధికంగా 500 రూపాయలు అంట. అది కూడా తెల్ల నువ్వులు. ఎంతమంది పండిస్తారా ఇది, ఈ పంట ఎంతమంది పండిస్తారు, 100 ఇద్దరు పండిస్తే అదే ఎక్కువ. ఎంతమంది పండిస్తారు ఈ నువ్వులను, పెసర్లను, ఈ కందుల ఈ పెసర్లను, నువ్వులను, వీటిని మన దగ్గర అయితే నల్లగొండ ప్రాంతం కావచ్చు, మ్యాక్సిమం చాలా ప్రాంతాల్లో ఒక ఒక మేజర్ పంటలో మధ్య మధ్యలో పెడతారు వీటిని. ఇవి పూర్తి స్థాయిలో పండించారు, చాలా తక్కువ ప్రాంతాల్లో పండిస్తారు. నువ్వు గిదానికి ఈ రేట్లేవో కనీసం గిదానికి పెంచినా కానీ, ఇవిట్లకు పెంచినా కానీ జర రైతు ఉపశమనం పొందేవాడు. 100 రూపాయలు పెంచి నువ్వు రాష్ట్రంలో అత్యధికంగా పండేటువంటి పంట, ఇప్పుడు దేశంలోనే అగ్రస్థానంలో వరి పండుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ, నువ్వు 100 రూపాయలు పెంచి ఇక మేము పెంచినాం చూడు, దానికి మీరు ప్రచారం చేసుకోర్రి, ఇట్లా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ డొల్ల వార్తలు, ప్రజలను మభ్యపెట్టాలనే వార్త ఇంకా సిగ్గు లేకుండా మన వెలుగు పేపర్ రాసింది. దానికి ఇక ఇవాళ బత్తాయి బ్యాచ్లు మొత్తం దీన్ని చూసుకొని శంకలు గుద్దుకుంటాయి ఇక.